రిటర్న్ గిఫ్ట్ ఈ ఓటు వినబా వినగానే అటు కేసీఆర్ గారు ఇటు చంద్రబాబు గారు గుర్తొస్తారు గతంలో గత ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఈ పదం కేసీఆర్ గారు వాడారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతాను త్వరలో అనేది ఓకే ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటో అందరికీ తెలిసిపోయింది ఇచ్చారా లేదనేది కూడా అర్థమైపోయింది ఒక భారీ గిఫ్ట్ ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు గారికి అనేది ఇది ఎప్పుడు ఏ సందర్భంలో అన్నారంటే అప్పట్లో కోటమి కట్టారు కాంగ్రెస్ పార్టీతో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు తెలంగాణలో ఎందుకంటే మనకు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రెండు వేల పద్దెనిమిదిలో జరిగాయి కాబట్టి అప్పుడు ఆ సమయంలో ఒక సవాల్ విసిరి ఒక రిటర్న్ గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను త్వరలో ఇస్తాను కాసుకో అని చెప్పడం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ విజయం సాధించింది వైఎస్ఆర్సీపీ అదే రిటర్న్ గిఫ్ట్ అని అనుకోవాలేమో అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈ రిటర్న్ గిఫ్ట్ పదం తెర మీదకి వచ్చిందంటే ఈసారి రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారంట అదే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అది ఏంటి అంటే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ పథకాలకు ఎక్కువ విలువనిస్తూ బడ్జెట్లో ఎక్కువ శాతం ఈ సంక్షేమ పథకాలకే ఉపయోగించడంతో పాటు ప్రజలకు పథకాలు నేరుగా అందు అందు అందించాలి అనే ఉద్దేశంతో జగన్కి ప్రజల్లో రోజు రోజుకి పాపులారిటీ అయితే పెరిగిపోతుంది ఇప్పటికే చాలా వరకు తొంభై శాతం సంక్షేమ పథకాలు అమలైపోయినాయి అయితే ఇప్పటికే ఆయన చేసే రివ్యూలో కూడా మంచి ఫలితాలే వస్తున్నాయి అదే సమయంలో ఆయన డైరెక్ట్గా ఏంటి పరిస్థితి ఎలా ఉంది సంక్షేమ పథకాల విషయంలో అనేది ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు ఎప్పటికప్పుడు ఇలాగే ప్రతిపక్షాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ చూడడం జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ పాలన ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ మార్క్ పాలనని టచ్ చేసే సాహసం కానీ టచ్ చేసే అంత దమ్ము కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీకైనా ఉందా అనేది ఇక్కడ ఒక ప్రశ్న ఎందుకంటే అవినీతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా తగ్గట్లేదు ఎవరైనా అవినీతికి పాల్పడ్డారు అని తెలిస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళని టార్గెట్ చేసి జైల్లో పెట్టే వరకు ఊరుకోవట్లేదు అనేది అయితే ఇప్పుడు ఏంటి రిటర్న్ గిఫ్ట్ అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్లో జరిగిన అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారంట దీని మీద ఒక పూర్తి స్థాయిలో ఒక నోట్ తయారు చేసి ప్రధానికి అందించబోతున్నారు అనేది అలాగే పోలవరం లెక్కల్లో అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎప్పటికే పూర్తి స్థాయిలో కూపీ లాగారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు సో ఈయన కూడా ఈ అవకతవకలకు సంబంధించిన వివరాలన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి అందించారంట మరోవైపు స్వయంగా ప్రధాని మోడీ గతంలో పోలవరం ప్రాజెక్టు మీద కొన్ని విమర్శలు చేశారు పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు దాన్ని చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ఏటీఎంలా వాడుకుంది అని స్వయంగా ప్రధాని చేసిన ఆరోపణలు కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు ఈ నేపథ్యంలోనే ఒక అతి పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మరి ఆ రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మొన్న కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ అన్నారు కానీ గిఫ్ట్ ఎలా ఉంటుందో చెప్పలేదు తర్వాత ప్రేక్షకులు అందరూ చూశారు ఇప్పుడు కూడా ఆ గిఫ్ట్ ఎలా ఉంటుందో ప్రజలందరూ చూస్తారంట మరి ఏం జరుగుతుందో చూడాలి ఆ గిఫ్ట్ ఏంటో కూడా వేచి చూడాలి కొద్ది రోజులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి